ఎన్నో సంవత్సరాల పోరాట ఫలితం భారతదేశ స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర దేశానికి ప్రజాస్వామ్య ప్రణాళికే ఈ రాజ్యాంగం. ఎంతో మంది త్యాగమూర్తుల రక్త ఫలితం ఈ ప్రజాస్వామ్యం. ఆ సామ్రాజ్యపు మూల స్తంభమే మన ఈ రాజ్యాంగం. ప్రజాశ్రేయస్సు కొరకు ప్రతిపించిన ఎన్నో ఆలోచనల సమూహారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ఆవిష్కరణ. ప్రపంచ దేశాల పరిస్థితులపై పూర్తి అధ్యయనపు రచన. భవిష్యత్ తరాల బాగుకు అక్షర రూపం. వెనుకబడిన తరాలకు ఆశాకిరణం. సమ సమాజ స్థాపనకు నాంది. మహిళా సాధికారతకు మూలం. ఆజ్ఞలు కావివి భవిష్యత్ ఆశలు. కన్నీరు లేని భారతాన్ని కలగన్న మహానుభావుల ఆశా సంకల్పం. సామాన్యుడి సమస్యలకు సమూల ముగింపు. ప్రపంచంలో భారతదేశాన్ని బలమైన శక్తిగా తీర్చిదిద్దగలిగేది ఆయుధం. ఇది రాజ్యాంగం. ఇది భారతదేశ ఆస్తి. ఇది భారతదేశపు ఉనికి. ఇది భారతదేశపు భవిష్యత్తు. ఇది భారతదేశపు బాట. ఇది భారతదేశపు ఆలోచన. ఇది భారతదేశపు ప్రతిజ్ఞ. ఇది భారతదేశపు సంకల్పం. ఇది భారతదేశపు ఘనత. ఇది భారతదేశపు భావన. ఇది రాజ్యాంగం. 71 సంవత్సరాల క్రితం అందుబాటులోకి వచ్చిన ఈ రాజ్యాంగాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో అమలు పరచలేకపోతున్నాం. ఆలోచిద్దాం, ఆచరిద్దాం. దీనిని ఆచరించాల్సిన అవసరం, కాపాడాల్సిన బాధ్యత మనందరిది.